ఎట్లా చూస్తారన్న బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి సంజయ్ కుమార్ మీద? సంజయ్ కుమార్ అనేది ఇప్పుడు అవసరం లేదు మాకు, కానీ జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ నుంచి 40 ఏళ్ళు కష్టపడుతుండో, జీవన్ రెడ్డికి తెలియకుండా తీసుకోవడం అనేది అది తప్పు ముచ్చట. ఫస్ట్ థింగ్, జీవన్ రెడ్డికి తెలియకుండా తీసుకోవడం అనేది పెద్ద తప్పు. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అంటే అదే. అది మరి ఇంతమంది సీనియర్ నాయకులు ఉండి కూడా మరి జీవన్ రెడ్డి గారికి చెప్పకపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే అతడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించి గాంధీ భవన్కి ఎవరు రానప్పుడు కూడా మనం అందరం ఏకం కావాలి, మనం పార్టీ కష్టాల్లో ఉంది అని చెప్పిన నాయకుడు ఒకే ఒక నాయకుడు జీవన్ రెడ్డి సార్. అట్లాంటి జీవన్ రెడ్డి సార్ను ఇప్పుడు ఏదో సరే పార్టీకి అతనికి ఉన్నంత మంచి పేరు ఎక్కడ ఏ లీడర్కి కూడా లేదు. పార్టీ డౌన్ అయిందా, పార్టీ అంతటా వచ్చింది ఇక్కడ రాలేదు అంటే జీవన్ రెడ్డి సార్ కష్టకాలంలో మా 10 సీట్లలో కర్మారెడ్డి జిల్లా పాత ఉమ్మడి 10 సీట్లలో ఒక్క సీటు గెలిచిండు 2014లో. మరి అప్పుడు వీళ్ళంతా గెల్లేదు, మరి ఇవాళ అతడు ఓడిపోయిండనే అతని రిమార్కు లేకుండా ఓడిపోయిండంటే సరే ఏదో తప్పుదల వలన ఎట్లా ఓడిపోయిండు పార్టీకి అనుకూలంగా లేక. కాబట్టి ఇప్పుడు అతనికి చెప్పకుండా ఎమ్మెల్యేని తీసుకోవడం కష్టం. అతడు కూడా సారి చెప్పేది ఏంటంటే నేను నమ్ముకున్న నా కార్యకర్తలు 40 ఏళ్ళు నా తోటి ఉన్నాళ్ళు, వాళ్ళకేం చేయాలి సరే నాకంటే మంత్రి పదవి. ఇప్పుడు సారు కూడా ఫస్ట్ మొన్న ఓడిపోయినప్పుడు కూడా మంత్రి పదవి అంటే ఓడిపోయినానికి మంత్రి పదవి ఎందుకు, మీరు గెలిపించాలి కానీ మాతోటే చెప్పిండు సారు అంటే అంత నీట్గా ఉండే క్యాండిడేట్ కావాలి ఇక్కడ మంత్రి పదవి కొరకు. రోజు ఇక్కడ హైదరాబాద్లో తిష్టేసే నాయకులు ఉన్నారు, కానీ అతడు నేను ఓడిపోయినానికి నాకు మంత్రి పదవి ఎందుకు అన్నాడు. అట్లాంటి వ్యక్తికి నువ్వు సమాచారం ఇవ్వకుండా అనే నినాదంతో ముందుకు జాగుతున్నాం. మేము ఎంతో పోరాడినాం, ఎమ్మెల్సీగా ఉండి అతడు ఇంత శాసనమండలిలో కొట్లాడిండు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో కొట్లాడిండు, మరి ఆ నాయకునికి సమాచారం ఇవ్వకపోవడం వీళ్ళంతా కలిసి చేసిన కుట్ర అని మేము అనుకుంటున్నాం. ఎందుకైతే ఈ జీవన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మళ్ళీ ఇంకేదో పోస్ట్ అడిగితే మంత్రి ఉంటే మా అందరి కిందికి నీరు వస్తుంది అనే ఆలోచనతోటి వీళ్ళందరూ చేసినట్టు కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర, దీన్ని అధిష్టానం తెలుసుకొని మరి ఇటువంటి చర్యలను పూర్చే విధంగా అధిష్టానం కూడా ముందుకు రావాలి, లేకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదో అక్కడ తీసుకుంటే ఓకే, కానీ ఇక్కడ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ జిల్లాలో లేనప్పుడు కూడా, ఇక్కడ నల్లగొండ జిల్లాలో లేనప్పుడు కూడా గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ చెక్కు చెదరలేదు. 2014లో టీఆర్ఎస్కు అంతా పట్టం కట్టినా కానీ 18లో కానీ ఇక్కడ కార్యకర్తలకు కొదవలేదు, ఆడ బీఆర్ఎస్ కార్యకర్తలు లేకుండే. అట్లాంటిది 18లో కూడా కార్యకర్తలు ఉన్నారు. సరే పింఛన్ల వలన దేని వలన ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పింఛన్లు ఎక్కువ చేసిరని కొన్ని ఓట్లు పడవచ్చు, నేను కాదంటలేను. కానీ ఇలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకా 50 సంవత్సరాలైనా ఇట్లాంటి నాయకుడు దొరకడు, ఇట్లాంటి కార్యకర్తలు దొరకరు. జైత్యాల లాంటి కార్యకర్తలు ఇప్పటికి కూడా మా అతని ఆవేదన నాకు మంత్రి పదవి కావాలను నాకేదో కావాలని అంటలేడు. నా కార్యకర్తలు నన్ను నమ్ముకొని 40 ఏళ్ళు పనిచేసిర్రు, మరి నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇవాళ సంజయ్ కుమారు వచ్చిండు, సంజయ్ కుమార్ వస్తే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలకు వేస్తాడు, మరి వీళ్ళు నమ్ముకొని పనిచేసిన వాళ్ళకైతే ఇవ్వాలి కదా. సరే మీకు సంఖ్యాబలం లేదని కాదు, సంఖ్యాబలం ఉంది, 60 సీట్లు ఉన్నాయి, ఎంఐఎంఈ కూడా 7 సీట్లు ఉన్నాయి, ఇవన్నీ సీట్లు ఉన్నాక ఇంకా నీకు ఏం కావాలి చెప్పు. సరే తీసుకోండి, క్యాడర్ లేని కాడ తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆలోచించి తీసుకున్నారో మాకు తెలియదు, కానీ ఇదే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. సంజయ్ కుమార్ గారి ఎమ్మెల్యే నుంచి మీ దాంట్లో పార్టీలోకి వస్తున్నారు, మీరు కార్యకర్తలుగా మీరు స్వాగతిస్తారు సంజయ్ కుమార్? అస్సలు స్వాగతించాం. మేము పోరాడింది అతని మీదనే. సరే స్వాగతి ఎందుకు స్వాగతిస్తాం, మా నాయకుడు మంచిగా లేనప్పుడు స్వాగతిస్తాం. మా నాయకుడు మంచిగా మాకు అండదండలు ఉంటుండు, 24 గంటలు మాతోటి ఏ కష్టం వచ్చినా మాకు ఒక ముళ్ళు గుచ్చకుండా కాపాడుకుంటుండు. అట్లాంటి నాయకుడిని విడిచిపెట్టి మేము అతనితోటి ఎందుకుంటాం? అతనితోటి అస్సలు ఉండం మేము. అవసరమైతే మేము రాజకీయాలు జోలుకోకుంటుంటాం, కానీ అతనితో ఉండే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఆ గోడ మీద వాళ్ళని కాలినే మా గోడ మీద వాళ్ళని అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? అక్కడ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు ఉన్నారో వారికి ఎందుకు అన్యాయం చేసి? అది మీ మీడియా వాళ్ళు అడగాలి. ఎందుకంటే అప్పుడు అట్లా చెప్పి ఇట్లా అడుగుతూ ఇట్లా తీసుకుంటారంటే మీకు ఎక్కువ సత్తా ఉంటుంది. ఎందుకంటే మేము ముందడు కొనియారు మమ్మల్ని పోలీసు వాళ్ళు వీళ్ళు. మిమ్మల్ని అయితే ఎనీటైమ్ మీరు 24 గంటలు లెక్కనే ఉంటారు కాబట్టి మీరు మీడియా వాళ్ళు మా తరఫున మీరు క్వశ్చన్ వేయాలి మా కాంగ్రెస్ పార్టీ తరఫున. 100% అన్యాయం చేస్తూ 200%. ఎందుకంటే నమ్ముకొని కష్టకాలంలో కార్యకర్తలు పనిచేసి జెండాలు మూసి ఎక్కడైనా కానీ కార్యకర్తలు ఇప్పుడు పదవులు వచ్చేసరికి నువ్వు వేరేటోని తీసుకొని వాళ్ళకి ఇస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలిసి రావాలి ఇది. ఎందుకంటే చాలా ఈ గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుట్టగతులు ఉన్నాయని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేస్తే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండరు అని చెప్తున్నాను.
ఎందుకంటే దయచేసి మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని కాపాడండి, కార్యకర్తలను కాపాడుకోండి, పార్టీని బతికియండి అని విన్నవించుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.